హాయ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ వై రాజన్ గురుస్వామి గారు. మరి మహిళలు రంగురంగుల గాజులు ధరిస్తుంటారు, అసలు మహిళలు ఏ రంగు గాజులు ధరిస్తే మంచిది గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. అసలు మహిళలు ఏ రంగు గాజులు ధరిస్తే మంచిది అంటారు? మంచి ప్రశ్న వేశారు కిరణ్ గారు, చాలా సంతోషమైన వార్త. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః, వీక్షబంధులకు అందరికీ నమస్కారం, శుభయోగ కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా చూసేవంటి మహిళలకు అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. శ్రావణ మాసం అంటేనే మా చూసేవంటి మహిళలకు కావచ్చు, వీక్షబంధులకు అందరికీ ఒక పెద్ద పండగ. ఎప్పుడెప్పుడు ఈ ఆషాఢం తర్వాత వచ్చేవంటి ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషమైనటువంటి ఒక కైంగర్యము ఈ యొక్క శ్రావణ మాసము. ముత్తుగా మహిళలకి పసుపు కుంకుమ వాయనాలు ఇచ్చుకోవడం కానీ, గాజులు పంచుకోవటం కానీ, ఇది ముత్తైదుతనానికి చాలా అద్భుతమైన వంటి ఒక గొప్ప వరం. సో ఇది ఏంటంటే, సాధారణంగా మీరు అడిగేవంటి ప్రశ్న, మహిళలు ఎటువంటి రంగులు గాజులు ధరించుకోవడం, మట్టి గాజులు ధరించుకోవడం వల్ల వారికి ఎటువంటి ఒక శుభయోగం కనబడుతుంది, ఎటువంటి ఫలితం లభిస్తుంది, చాలా చక్కటివైనటువంటి ప్రశ్న. ఏంటంటే, మహిళలకు మనం చెప్పే అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే, కొద్దిగా సమయం లేకనో, ఇంకేదైనా అవసరానికో, ఇంకేదైనా సమయ సందర్భం లేని సమయంలో వాళ్ళు కొద్దిగా అనుకోకుండా, అంటే చేసేవంటి వర్క్ పైన కావచ్చు, లేదంటే ఎక్కడైనా కూడా వాళ్ళకి ఇది వేసుకోకూడదని కొన్ని కండిషన్స్ పెడతారు. సో దానివల్ల వాళ్ళు కొద్దిగా డైవర్షన్ కావటం అనేది జరుగుతూ ఉంటుంది. మొండి చేతులతో భగవత్ ఆరాధన చేయకూడదు అంటారు. ఏమాత్రం కూడా గాజులు లేకుండా భగవాన్ ఆరాధన చేయకూడదు. ఐరన్కి సంబంధించింది కానీ, బ్రాస్కి సంబంధించినటువంటివన్నీ, మరి ఇంకేదైనా లోహానికి సంబంధించినటువంటివి గాజులు వేసుకొని భగవంత ఆరాధన చేయకూడదు, పసుపు కుంకుమ ఇవ్వకూడదు అంటారు. బంగారు గాజులు కానీ, మట్టి గాజులు కానీ, ఇంకా గ్లాస్, అంటే ఇవాళ రేపు మనకి దొరికేవంటి రంగురంగుల గ్లాసెస్ మనకి గాజులు దొరుకుతాయి, మట్టి గాజులు కూడా అంటుంటారు. సో వారి వారి ఒక అనుకూలంగా, ముఖ్యంగా నలుపు రంగు ఉన్నటువంటి గాజులు మాత్రము ఏ కార్యక్రమానికి, శుభ కార్యక్రమానికి వర్తించదు. ముఖ్యంగా తెలుపు మరియు నలుపు గాజులు వేసుకొని వాయనాలు ఇవ్వటం కానీ, పసుపు కుంకుమ ఇవ్వకట కానీ పనికిరాదు. పచ్చవి కానీ, ఎరుపు కానీ, పసుపు రంగు కానీ, ఇంకేదైనటప్పటికి కూడా, ఇంకేదైనా రంగుకు సంబంధించినవంటి కూడా మీరు వేసుకొని ఇవ్వటము అద్భుత ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా కొంతమందికి మహిళలు ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకోవడం, అంటే ప్లెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకోవడంలో బాగుంటుందా, లేకపోతే దానిపైన గీతలు అచ్చులు చెబికిస్తుంటే బాగుంటుందా, అంటే ఏదైనా పర్వాలేదు, మా చూసేవంటి ఆడతల్లకు అందరూ కూడా మీరు అది ఏదైనా ధరించుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే, లోహానికి సంబంధించిన వంటి గాజులు కాకుండా మీరు ప్రశాంతంగా మట్టి గాజులు ధరించుకొని పసుపు కుంకుమ ఇవ్వటం, ఆ గాజులు వాయనంగా ఇవ్వటం వల్ల మీకు మంచి శుభయోగం అనేది మనకి కనబడుతుంది. సో ఈ మధ్య కాలంలో ఏంటి అంటే, మనకి అమ్మవారికి కూడా మీరు ఆ గాజులని మీరు అలంకరించేసి, ఆ గాజులను అక్కడ ఉన్నవంటి వచ్చేవంటి పెద్ద పెద్ద ముత్తైదులకు కావచ్చు, ఇంకెవరైనా కూడా పసిబాలు, అంటే 12 లోపు ఉన్నవంటి కానీ 12 సంవత్సరాలు దాటిన వంటి బాలికలకు కూడా ఈ యొక్క మట్టి గాజులని వాళ్ళకు ఒక పసుపు కుంకుమ బొట్టు ఇచ్చేసి గాజులు ధరిస్తే, ఒక బాల త్రిపుర సుందరి దేవికి ధరించినటువంటి ఒక యోగం అనేది ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మీరు పసుపు, ఎరుపు, పసుపు పచ్చది ఈ ఒక గాజులు ధరించుకోవడం వల్ల మీ ఇంట్లో సిరులు నిరుస్తాయి, మీ వారికి ఒక అద్భుత యోగం, అంటే ఐశ్వర్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ ఒక యోగం అనేది ఆయనకు దీర్ఘాయుషుగా ఉండటం అనేది మనకి ఇక్కడ కనబడటం అనేది జరుగుతూ ఉంటుంది. మొండి చేత్తో కావచ్చు, అంటే గాజులు లేకుండా కూడా మీరు ఎటువంటి కూడా పూజకి ఇది కావచ్చు, ఎందుకంటే కొన్ని వాళ్ళకి ఇంకేదైనా కావచ్చు, అక్కడ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇంకా ఐటీ కంపెనీస్లో కావచ్చు, ఇంకెక్కడ ఏంటంటే చప్పుడు రావుతుండ్రు, మరి ఇంకేదైనా వాళ్ళకి డిస్టర్బెన్స్, ఎందుకంటే కంప్యూటర్స్ పైన కూర్చోవడం వల్ల కొంతమంది వాళ్ళకి ఇదిగా ఉంటుంది. కానీ ఓకే, ఆఫీస్ వర్క్ దగ్గర అంతా పర్వాలేదు,
ఎప్పుడైతే కూడా మీరు పూజ చేసే సమయంలో మొండి చేత్తో ఉండకూడదు. కంపల్సరీగా మీరు మట్టి గాజులు ధరించి, ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే పూజలో నోములు కావచ్చు, వ్రతాలు కావచ్చు, ఇటువంటి వాయనాలు ఇచ్చేటప్పుడు మీరు మట్టి గాజులు ధరించి, బంగారపు గాజులు కానీ ఇంకేదైనా కూడా అంటే లోహానికి సంబంధించినవి కాకుండా, ఐరన్కి దానికి సంబంధించినవి కాకుండా ఇవి ధరించుకొని ఇచ్చేస్తే మీకు శుభయోగం అనేది మీకే అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా బాగా వర్ణించారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మహిళలు చాలామంది ఫ్యాషన్ అంటూ గాజులు లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు, మెటల్ గాజులు, స్టీల్ గాజులు అంటూ స్టైల్ గాజులు ధరించే వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినటువంటి అంశాలను గుర్తించి మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాం గురువారు. ధన్యవాదాలు. నమస్కారం.